నీవు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటి వారిని మారాలని ఆశించకండి మార్చాలని ప్రయత్నించకండి మీరే మారండి కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం కానీ వీదంతా తివాచి పరచం కదా ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటి వారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుంచే మన మనసుకు సంతోషం ప్రారంభమవుతుంది తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నించకు ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైన వాడు ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్ళకు ఏం చేసినా మనకు విలువ ఉండదు ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా వ్యక్తిపై మీ మనసులో మీకిష్టమొచ్చినట్టు ఏవేవో ఊహించుకోకండి బంధాలు బలహీనపడతాయి నువ్వు ఎక్కడ చనిపోతావో ఎలా చనిపోతావో నిర్ణయించడం నీ చేతుల్లో లేదు కానీ నువ్వు ఎలా బతకాలో నిర్ణయించుకోవడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది